డైలాగ్ ఇది ఇది నా పొగరు దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే పెట్టుకుంటే నన్ను చంపినట్టే ఏ సినిమాలోనూ నేను చెప్పాలి హీరో క్లూ హీరో చెప్తే మీకు మీకెవరికన్నా తెలుసా కామెంట్ చేసి చెప్పండి ఒక క్లూ పోనీ హీరోయిన్ అరవింద్ సమేత అరవింద్ సమేతలో పూజా హగ్డే కదా పూజ హెగ్డే హీరో ఏం చెప్పాను ఎన్టీఆర్ సమాంతనే ఎందుకంటే నన్ను చంపినట్టే అది ఎన్టీఆర్ వాయిసే వస్తుంది నాకు జంట గ్యారేజ్ కాదు జంట గ్యారేజ్ ఓ ఓకే ఓకే అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ సమాంత ఇద్దరు హీరోలు తప్పేనా ఏంటి ఇంకా పాస్ అవునా దానిలో ఎక్కడుంది ఆడు కోట అసలు దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ఇలా తీసి వేస్తాడు సప్మ కారు మీద ఇలా ఆగిద్ది ఇది నా పొగరు దాన్ని పట్టుకుంటే నన్ను కొట్టినట్టే పెట్టుకుంటే నన్ను చంపినట్టే ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా వ్లాగ్ పెట్టి మంచిగా ఒక ఫోర్ డేస్ సెలవు పెట్టేసి రిలాక్స్ అయ్యాను సో ఆ రిలాక్స్ అయినప్పుడు నేను అనుకున్నాను వీడియోస్ ఎడిట్ చేద్దాము పోస్ట్ చేద్దాము తొందరగాని కానీ ఎంత రిలాక్స్ అయ్యాను అంటే అస్సలు ఏ పని చేయలేదనమాట లిటరలీ ఏ పని అందుకే వీడియోస్ కూడా లేట్ అయింది సో యా బట్ నేనైతే మనం కొంచెం అలా బ్రేక్ తీసుకున్నాము అంటే మళ్ళీ ఫుల్ ఎనర్జీతో వస్తాం కదా సో అలా ఇప్పుడు ఉన్నాను అనమాట హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడతాను ఇలా అవడం వల్ల ఏంటంటే కొంచెం వ్లాగ్స్ లేట్ అయిపోతున్నాయి నేను ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను అనమాట వెంటనే పోస్ట్ చేయాలి చేయాలి అని బట్ ఏదో ఒక రీజన్ నేను ఎప్పుడు చెప్పినట్టే నన్ను నేను పుష్ చేసుకొని ఏది చేయను లేకపోతే వ్యూస్ తగ్గిపోతాయనో కన్సిస్టెన్సీ లేకపోతే ఇలా నేను ఏది చేయను అనమాట ఫోర్స్ఫుల్గా నాకు కుదిరినప్పుడు నచ్చినప్పుడు నాకు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేస్తాను సో యా అందుకే కొంచెం లేట్ అయింది ప్లీజ్ ఏమో అనుకోవద్దు అండ్ యా ఇదైతే పిల్లలకి వెకేషన్ అని చెప్పాను కదా సో వెకేషన్ ఎండ్ అయ్యే ముందు వెకేషన్ స్టార్ట్ అయినప్పుడు పెపా పిగ్ అక్కడ తీసుకెళ్ళాం కదా ఎండ్ అయ్యే ముందు కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇంకా అసలు ఊరుకోరన్నమాట అంటే స్కూల్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని అడుగుతారండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అందరూ చెప్తూ ఉంటారు కదా ఎప్పుడో వన్ అండ్ హాఫ్ మంత్ ముందు తీసుకెళ్ళింది సరిగా గుర్తు కూడా ఉండదు సో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఎక్కడికైనా తీసుకెళ్తే వాళ్ళకి ఆ జోష్ ఉంటుంది వెకేషన్ మంచిగా ఎండ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ మంచిగా స్కూల్కి వెళ్తారు అండ్ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అన్నట్టు వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ యాక్చువల్లీ వెళ్ళటానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి మా ఫ్రెండ్స్ క్యారవెన్ స్టే బుక్ చేసుకున్నారు త్రీ డేస్ కోసం త్రీ డేస్ కాదు యాక్చువల్లీ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ కోసం బుక్ చేసుకున్నారు బట్ మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు క్యారవెన్ స్టే నేను ఆల్రెడీ త్రీ త్రీ మంత్స్ ముందు వెళ్ళాను కదా మళ్ళీ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు ఎలా అనిపిస్తుంది అంటే మంచిగా ఏదన్నా రెసార్ట్ రిసార్ట్లోనే అన్నీ ఉండేలాగా ఒక స్విమ్మింగ్ పూలు కొంచెం ఆ ఏమియన్స్ అంతా చాలా బాగుండాలి ఇలా ఏదో ఒకటి ఉంది నాకు ఐడియా మైండ్లో బట్ ఇక్కడ అలాంటివి ఏమీ దొరకలేదు దొరికినా కూడా చాలా కాస్ట్లీ అవి నిజంగా చెప్తూ ఉన్నాను కదా మన ఇండియాలో ఉన్నట్టు నేనైతే ఇక్కడ చూడలేదు మన ఇండియాలో అసలు మంచిగా పే చేసాము అంటే అసలు ఎంత ఆ ఏమిఎన్స్ ఆ లగ్జురీ కానీ చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు అంటే ట్రావెల్కి కానీ లేకపోతే వెకేషన్ వెళ్ళడానికో ఇలా రిలాక్స్ అవ్వడానికో ఇండియన్ మిస్ అవుతానని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు బయట కంట్రీస్లో బాగుంటుంది అని అనుకుంటాం కదా అఫ్కోర్స్ ఇక్కడ కూడా బాగుంటాయి మంచి ప్లేసెస్ ఉంటాయి కానీ కొంచెం ఈసారి అలా అనిపించింది నాకు బట్ ఎనీవేస్ పిల్లలు ఎవరైతే మా ఫ్రెండ్స్ వెళ్ళారో వాళ్ళ ఇషికా ఫ్రెండ్ ఇదివరకు కూడా వాళ్ళతోనే వెళ్ళాము సో దీనికి కూడా కొంచెం బాగుంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తే అన్నట్టు వన్ డేకి మాత్రమే వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ అంటే పొద్దున బీచ్ మాకు కొంచెం దగ్గరే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సో పొద్దున వెళ్తే వాళ్ళు క్యారవెన్ స్టే నుంచి బీచ్కి వచ్చేస్తారు మేము డైరెక్ట్ బీచ్కి వెళ్ళి బీచ్లో అది కాసేపు టైం స్పెండ్ చేస్తుంది ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు కదా అని ప్లాన్ చేసుకున్నాం స్టే చేసేది లేకుండా కానీ ఇంట్రెస్టింగ్ ఒక గుడి తెలిసిందనమాట సో బీచ్కి వెళ్తున్నాం కదా ఎక్కడ ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ బీచ్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంది అని విన్నాము అండ్ ఆ గుడి చాలా స్కంద వ్యాలీ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పేరు అప్పుడు కదా ఇప్పుడు మర్చిపోయాను సో ఆ గుడి చాలా బాగుంటుంది అని విన్నాము అండ్ ఆ గుడి గుడిలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆ పంతులు మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు అనిపించి అని అనమాట నాకు కూడా గుడికి వెళ్ళాలి అని బాగా అనిపించింది సో అందుకని వన్ డే స్టే బుక్ చేసుకున్నాము బీచ్లో బీచ్ దగ్గర క్యారవిన్ స్టే కాదు నార్మల్ సో అక్కడ బుక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే ఇది మండే వెళ్ళాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే సో ట్యూస్డే సుబ్రహ్మణ్యం స్వామికి మంచిది కదా అది ప్లాన్ చేసుకొని వెళ్ళాము లాస్ట్ మినిట్లో ఏదో ఒక హోటల్ బుక్ చేసుకున్నాము ఇది మీరు చూసేది ఆ హోటల్లో స్టే అనమాట పొద్దున్న మార్నింగ్ లేచిన వెంటనే డాడ్ అండ్ డాటర్స్ చేస్తూ ఉన్న చేస్తున్నా కాదు స్పెండ్ చేస్తున్నా కొంచెం టైం సో ఏమైంది తెలుసా అంతకు ముందు రోజు రాత్రి నైట్ ఐ థింక్ లెవెన్ థర్టీకి అనుకుంటాను వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో అయితే వెళ్దాం అనుకున్నామో తను మెసేజ్ చేశాడు ఏమనంటే ఆ గుడికి వెళ్ళడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయంట అంటే మామూలుగా మనం నాన్ వెజ్ తింటే అలాంటప్పుడు వెళ్ళం కదా బట్ ఈ గుడికి ఏంటంటే నాన్ వెజ్ ఒక మూడు రోజుల ముందు నుంచి తినుండకూడదు మనం గుడికి ఏ రోజైతే వెళ్ళాలనుకుంటామో దానికన్నా ఒక మూడు నాలుగు మూడు రోజులు ఐదు రోజులు నాకు గుర్తులేదు నాన్ వెజ్ తినకూడదు అండ్ ఇంట్లో ఏదన్నా డెత్స్ అలా ఉంటే ఏదో కొన్ని రోజులు ఉంది అంతవరకు వెళ్ళకూడదు ఇంకా ఆవియస్లీ పీరియడ్స్ అప్పుడు వెళ్ళకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీళ్ళేమో మంచిగా ముందు రోజే నాన్ వెజ్ తిన్నారు బయట ఆబ్వియస్లీ కదా బయటకు వెళ్తే నాన్ వెజ్ తింటారు అండ్ ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండవు సో ఆప్ ఐ మీన్ ఆ రోజే యాక్చువల్లీ తినున్నారు నాన్ వెజ్ నెక్స్ట్ రోజు హెడ్ బాత్ చేసుకొని వెళ్దాం కదా అనుకున్నాం కానీ నైట్ లెవెన్ థర్టీకి తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది పెద్దగా మేము రీసెర్చ్ ఏం చేయలేదనమాట తర్వాత చూస్తే అవన్నీ ఉన్నాయి ఇంకా యాక్చువల్లీ వాళ్ళు 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 అంటూ ఉన్నారు ఏముందిలే తలస్నానం చేసి వెళ్ళిపోదాం మనకు తెలుస్తుందా అంటే ఎవరికి తెలుస్తుందిలే అది ఇది అనుకుంటూ ఉన్నారు కానీ అమ్మో దేవుడి దగ్గర ఇలాంటి వేషాలు అస్సలు వేయకూడదు కదా నేను స్ట్రిక్ట్గా నో చెప్పేశాను ఏవైతే ఉన్నాయో అది ఫాలో వెళ్దాం ఇంకోసారి వద్దాం మేము ఉన్న ప్లేస్ నుంచి యాక్చువల్లీ త్రీ అవర్స్ డిస్టెన్స్ అనమాట గుడి సో బీచ్ నుంచి గంటన్నరే కదా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము కానీ ఏదైతే పద్ధతిగా వెళ్ళాలి చాలా దేవుడి దగ్గర మనం అస్సలు ఇలాంటివి ఏం చేయకూడదు అని ఇంకా డ్రాప్ అనమాట ఆ రోజు ఈవినింగ్ త్రీ థర్టీకి అలా బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఈ మధ్యలో ఇంకా ఆ రోజు అంతా ఉంది కదా ఆయన ఇంకోటేం తెలుసాం ఆ వీక్ అంతా కూడా వర్షం పడుతూ ఉంది వర్షం పడితే బయట ఏం ఎంజాయ్ చేస్తాం బీచ్కే వెళ్తాం కదా అండ్ ఈసారి సమ్మర్ అంతా స్పాయిల్ అయిపోయింది సమ్మరే లేదు ఎక్కువ వర్షాలే ఉన్నాయి ఏదో నాకు తెలిసి వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అనుకుంటాను సమ్మరు అంత ఎండగా ఉండడం అలా ఉన్నింది అంతే ఇంకా ఫ్రెండ్స్ అన్నారు ఓకేలే మంచి క్యారని బుక్ చేసుకున్నాం కదా మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి కాసేపు పిల్లలు ఆడుకుంటారు కదా అంటే ఇంక అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నాము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే అనమాట బికాజ్ మేము హోటల్ కదా మాకు కిచెన్ అదేం లేదనమాట జస్ట్ బెడ్స్ ఉన్నాయి అంతే అండ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు కానీ దగ్గరలో చాలా సూపర్ మంచి ఇండియన్ హోటల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పేర్లు కానీ డిషెస్ అయినా చూడడానికి చాలా బాగున్నాయి మాధవకైతే అబ్బా వెళ్దాం కదా తిందాం కదా అనిపించింది రివ్యూస్ చాలా బాగున్నాయి రివ్యూస్ చూస్తే రివ్యూస్ కూడా బలో ఉన్నాయి కానీ ఆ రివ్యూస్ ఇచ్చిందంతా ఇంగ్లీష్ వాళ్ళు అనమాట నిజంగానే ఇక్కడ వాళ్ళకి మన ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది తెలుసా అదే జస్ట్ ఎంజాయ్ మన ఫ్లేవర్స్ కానీ ఆ స్పైసెస్ కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి నచ్చుతుంది సో మాధవ్కి ఆ రివ్యూస్ చూశాక ఇదంతా ఇంగ్లీషాలు ఇచ్చింది కదా ఎందుకులే అంటే రిస్క్ చేయడం ఎందుకు అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నారు సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్ వాళ్ళ క్యారవిన్కి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అనమాట అక్కడ కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి తర్వాత మళ్ళీ మనం బ్యాక్ ఇంటికి వెళ్ళిపోదాం అండ్ మర్చిపోయాను చెప్పలేదు కదా మేము అలాగే లండన్ ట్రిప్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట ఎప్పుడంటే ఆ నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అనుకుంటాను బస్ ఉంది లండన్కి అండ్ లండన్ వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది చెప్తాను ముందు వ్లాగ్లో ఇక్కడ అయితే బయట వచ్చాక బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది చెప్పండి అయితే ఏదన్నా ఓట్స్ సీరియల్లో తినడం లేకపోతే బ్రెడ్ బటర్ జామ్ కదా ఈ పీనట్ బటర్ విత్ స్ట్రాబెరీ శాండ్విచ్ ఇంట్లో అందరికీ చాలా నచ్చేసింది కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు అదైతే మాకు ఒక సూపర్ ఫిల్లింగ్ అండ్ మంచి ఆప్షన్ అనిపించింది అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫ్రెండ్స్కి తెలియలేదు వాళ్ళకు టేస్ట్ చేయించాను వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బాగా అనమాట అండ్ దెన్ అక్కడే లోపలే ఇక్కడ పిల్లలకి ఎంటర్టైన్ అవ్వడానికి వాటికి చాలా ఉంటాయి కదా సో వన్ అవర్ పెయింటింగ్ అది ఏదో ఉంటే అది తీసుకున్నాము ఆ తర్వాత బయట కాసేపు లోపల సాఫ్ట్ ప్లేస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చలి అది ఎక్కువ ఉంటుంది కదా సో సాఫ్ట్ ప్లేస్ ప్రతి చోట ఖచ్చితంగా ఉంటాయి అక్కడికి వెళ్ళి కాసేపు ఆడించాము ఆ తర్వాత బయట కొన్ని యాక్టివిటీస్ అవి ఉంటాయి ఇంకా అవన్నీ చేసి చెప్పాను కదా వర్షం ఒకవైపు చలి కూడా ఉంది పిల్లలకి కోల్డ్ చేస్తూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అవుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట బట్ వదిలేసాం ఇంకా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకా వెంటనే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్లోనే వన్ అండ్ హాఫ్ మంత్ మనం ఇంట్లో భరించి ఫస్ట్లోనే వీళ్ళు సిక్ అయ్యి స్కూల్కి వెళ్ళకపోతే అలా అని లోపల ఫీలింగ్ ఉంటుంది బట్ యా దే హ్యాడ్ ఫన్ అనమాట ఇక్కడైతే బ్యాక్ హోమ్ స్టార్ట్ అయిపోయాము కొంచెం ఆశ అయితే నిరాశ అయింది అని చెప్పాలి నాకు ఎందుకు ఈసారి ఆ గుడికి వెళ్ళాలని చాలా బాగా ఉన్నింది మమ్మీకి హెల్త్ బాగా అయ్యాక కూడా ఒకసారి నేను గుడికి వెళ్ళాలి అని అనుకున్నాను సో సుబ్రహ్మణ్యం స్వామి మంచి గుడి వెళ్దాం కదా అని అనిపించింది కాకపోతే అలా నిరాశ అయింది కానీ ట్రిప్ అయితే బాగానే జరిగింది అది అండ్ ఇది కూడా ఇప్పుడైతే లండన్కి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బస్ అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ కదా మంచిగా అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉండింది పిల్లలు అయితే పడుకున్నారు కాసేపు సన్ రైజ్ ఇట్ బ్యూటిఫుల్ నేనైతే అది జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అండ్ మెష్ కొంచెం ఇబ్బంది పెట్టేసింది పొద్దున్నే కదా దానికి తిప్పుతూ అలా ఇబ్బంది పెట్టేసింది అండ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సారీ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను అనుకుంటాను లండన్లో ఇది వరకు ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాము ఇక్కడ ఉన్నప్పుడు మాధవ్కి చాలా ఇష్టం అనమాట ఎందుకో లండన్ వెళ్ళడం చాలా ఇష్టం సో మాధవ్ అన్నాడు వెళ్దాం కదా అని నేను ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఒక చిన్న విషయం జరగడం వల్ల నన్ను ట్రీట్ అడిగాడు మాధవ్ సో నీకు ట్రీట్ ఇస్తాను అని చెప్పాను ఆ ట్రీట్ ఇవ్వడానికి ఆల్ ద వే మేము లండన్కి వెళ్ళాము అండ్ యా ఇది బిగ్ బెన్ లండన్ పార్లమెంట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ టైం నేను చూడడం తెలుసా ఫుల్ కన్స్ట్రక్షన్లో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సో మొత్తం నేను చూడలేదు ఇట్స్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ ఈ ఇక్కడ మీరు రివర్ చూస్తూ ఉన్నారు కదా దీని రివర్ థేమ్స్ అంటారు అండ్ అది వచ్చి లండన్ అయ్యా అనమాట ఇవన్నీ నేను పాత వ్లాగ్స్ లో డీటెయిల్ గా చేశాను అప్పట్లో కొత్తలో లండన్ వచ్చినప్పుడు డీటెయిల్గా చేశాను నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి వాళ్ళు ఇవన్నీ చూసే ఉంటారు అందుకే ఈసారి నేను ఎక్కువ షూట్ ఏం చేయలేదు అండ్ పెద్దగా నేనేమీ చెప్పట్లేదు కూడా ఇది ఈ ఆర్కిటెక్చర్ అయితే నాకు ఇన్క్రెడిబుల్ అనిపిస్తుంది సో దీని బిగ్ బెన్ అంటారనమాట ఇది ఫేమస్ ఫార్ ఇట్స్ అక్కడ ఒక టవర్ క్లాక్ చూస్తూ ఉన్నారు కదా మీరు ఆ టైం చాలా యాక్యురేట్ అంట ఎవ్రీ ఆర్కి కూడా అది బెల్ మోగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ టైం చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడే దీన్ని చూసి క్లాక్స్ మార్చుకుంటారంట అండ్ యాక్చువల్లీ చాలా ఉన్నాయన్నమాట చెప్పాలంటే ఐ థింక్ లాస్ట్ ప్రీ అదే ఓల్డ్ బ్లాగ్స్లో కవర్ చేశాను అనుకుంటాను ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి రివర్ థేమ్స్ గురించి కానీ అప్పుడు ఆ బోట్ రైడ్కి కూడా వెళ్ళాం మేము బట్ ఈసారి మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా లేదు అండ్ ఎషికాని మాత్రం ఎషికా ఈ లండన్ ఎక్కాలంది అది దూరం నుంచి చూసి ఇదేమో మూవ్ అవ్వట్లేదు అని వాళ్ళ నానే లేదమ్మా ఇది మూవ్ అవుతుంది నీకు తెలియదు చాలా స్లోగా మూవ్ అవుతుంది అని అది ఇంకా అసలు ఎంతసేపు ఆర్గ్యూ చేసిందంటే ఇంకా ఫైనల్గా దాన్నైతే ఎక్కించాను నేను మెష్వి కింద కూర్చొని మంచిగా ఆడుకున్నాం కాసేపు అండ్ ఇవి మీరు ఈ ట్రైన్స్ ఏవైతే చూస్తున్నారో అవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి అనమాట మనం ఈవెన్ అక్కడ ఉన్న ఎస్కలేటర్స్ కూడా ఎంత డీప్గా ఉంటాయి అంటే చాలా కిందకి వెళ్తాం మనం మాకు చాలా ఆశ్చర్యం వస్తుంది దాని గురించి హిస్టరీ అది చదివినప్పుడు అంటే అన్ని సంవత్సరాల ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే ఫ్యూచర్లో ట్రాఫిక్ ఇంత ఉంటుంది అని వాళ్ళు అనుకొని ఇలా బిల్డ్ చేయడం అనేది అప్పట్లో అది చాలా గొప్పగా అనిపిస్తుంది దాని గురించి మేము ఎప్పుడక్కడికి వెళ్ళినా నేను మాతో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అండ్ లంచ్ టైం అయింది ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కుంటూ డిష్యూమని ఒక ప్లేస్ ఉంది బాగుంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు అని అన్నాడు మాధవ్ అందుకని అక్కడికి వెళ్ళాము చూస్తే మాకు పెద్దగా ఆప్షన్స్ ఏం లేదు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా మన ఫుడ్ ఎక్కువ లైక్ చేయడం వల్ల మన రెస్టారెంట్స్ ఇండియన్ రెస్టారెంట్స్కి ఎక్కువ రావడం వల్ల కొంచెం నాకు మాకు అలా అనిపించింది అట్లీస్ట్ ఈ రెస్టారెంట్లో కొంచెం వాళ్ళకి కూడా సరిపోయేలాగా మెన్యూ ప్రిపేర్ చేశారని అనిపించింది అండ్ ఆ రోజు రాఖీ అనమాట సో ఇలా రాఖీ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనం వచ్చేసాము రూమ్కి చెక్ ఇన్ అవ్వడానికి ఇక్కడైతే క్విక్గా ఒక చిన్న రూమ్ టూర్ చూపిస్తాను చాలా క్యూట్గా అనిపించింది అనమాట సో ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక స్టోరేజ్ ఉంది అండ్ అక్కడ నుంచి గా వస్తే ఇక్కడ పెద్ద లివింగ్ రూమ్ ఉంది ఇక్కడ ప్లేస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చాలా చిన్న ఇల్లులు ఉంటాయి అని అలా కంపేర్ చేస్తే నాకు ఇది చాలా స్పేషియస్గా అనిపించింది సో ఇది మంచిగా ఒక లివింగ్ రూమ్ అనమాట ఇక్కడ కౌచ్ ఇచ్చారు అది బెడ్లా కూడా టర్న్ చేసుకోవచ్చు అనుకుంటాను అండ్ ఆ తర్వాత ఇక్కడైతే డైనింగ్ ఏరియా ఉంది అండ్ అటు వెళ్తే లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది రైట్ సైడ్ అయితే పెద్ద బాల్కనీ ఇచ్చారు ఆ బాల్కనీ నుంచి కూడా వ్యూ చాలా బాగుందనమాట మొత్తం బిల్డింగ్స్ ఇంక ఇవన్నీ ఏంటంటే ఎక్కువ హోటల్స్ అలాగే ఉంటాయి అనమాట అండ్ లోపల కూడా చాలా కామింగ్ న్యూట్రల్ కలర్స్ కామింగ్గా అనిపించింది మంచిగా రోజంతా లండన్ తిరిగి లండన్ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి ఇందాక చెప్పాను కదా ఈ ట్రైన్ ట్యూబ్ స్టేషన్స్కి వెళ్ళాము అని అక్కడ చాలా నడవలసి ఉంటుంది అనమాట మనం ట్రాఫిక్ ఉండదు అనుకుంటాం కానీ బయట కంట్రీస్లో ఇక్కడ కూడా ఉంటుంది లండన్లో చాలా ఉంటుంది సో అందుకే ఎక్కువ ఈ ట్రైన్స్ పట్టుకుంటూ ఉంటారు ఇదైతే సూపర్ క్విక్ అనమాట సో కాకపోతే ఈవినింగ్ వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతాం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అంత తిరగాల్సి ఉంటుంది లండన్లో అండ్ యా అలా వచ్చిన తర్వాత ఇలా మంచిగా ఒక చిన్న ఇల్లుందనుకోండి చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండ్ మంచి ప్రైస్లో కూడా వచ్చింది కిచెన్ ఇందాక చూపించాను కదా కొన్ని యుటెన్సిల్స్ ఇచ్చారు మంచిగా ఫ్రిడ్జ్ ఉంది ఆ తర్వాత చాలా నీట్లీ మెయింటైన్ అనమాట అండ్ ఇక్కడ చెప్పాను కదా బాల్కనీ ఉందని బాల్కనీ నుంచి బయటకు వెళ్తే ఇంక ఇవన్నీ హోటల్సే ఉంటాయి బట్ బాగుంది అదే అనుకుంటూ ఉన్నాము ఇలాంటి ప్లేస్ బుక్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం ఒక టూ త్రీ డేస్ అన్నా స్టే చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాము మాకంత టైం లేదనమాట పొద్దునంతా తిరగడం చెక్కిన్ అయ్యాం కదా ఇన్ అయిన తర్వాత మళ్ళీ ఆ రోజు రాకీ కదా అన్నకు కాల్ చేసి కాసేపు మాట్లాడాను ఇంకా వెంటనే పిల్లలకి ఏదో కొంచెం పెట్టేశాను వెంటనే మళ్ళీ మళ్ళీ వెళ్ళాం అనమాట ఇంకొక ప్లేస్ కవర్ చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా నైట్ వచ్చేటప్పటికి టైర్డ్ అయిపోతుంది కదా ఇంకా అలా వచ్చి పొడుకునిపోతాము సో యా అక్కడ నుంచి స్ట్రైట్గా లివింగ్ రూమ్ చూస్తారు కదా అక్కడ నుంచి వెళ్తే మెయిన్ డోర్ ఉంది కదా మెయిన్ డోర్కి రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది వాష్రూమ్ అగైన్ డీసెంట్ సైజ్ వాష్రూమ్ అనమాట వెరీ వెల్ మెయింటైన్ ఇది రివ్యూస్ చూసాం యాక్చువల్లీ రివ్యూస్ చూసి చాలా బాగున్నాయి అని ఎన్ని రేటింగ్స్ ఉన్నాయో ఇంకా అది చూసి ఇది బుక్ చేసుకున్నాం అండ్ లెఫ్ట్ వెళ్తే ఒక అగైన్ డీసెంట్ సైజ్ ఇక్కడ దానికి పెద్ద సైజ్ అనేది చెప్పొచ్చు పెద్ద సైజు డబుల్ కాట్ ఉండే ఒక బెడ్రూమ్ అనమాట సో యా ఇది గా రూమ్ టూర్ అయితే పాపం పిల్లల్ని మాధుని ఒక సైడ్కు ఉండండి మీరు మీరు వచ్చారంటే మొత్తం మెస్ చేసేస్తారు అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు అని చెప్పి వెంటనే నేను ఒక క్విక్ రూమ్ టూర్ తీసేసుకుంటాను కదా అని వాళ్ళని మూల నుంచి పెట్టాను మాధవ్ నాకు ఖచ్చితంగా తెలుసు నేను ఒక పది నిమిషాలు కనుక రూమ్ టూర్ ఆలస్యం చేస్తున్నాను అంటే మీకు బెడ్ మీద బెల్ట్ ఆ కౌచ్ ఉంది కదా దాని మీద జాకెట్ ఆ లివింగ్ రూమ్ ఉంది కదా దాని మధ్యలో షూస్ ఇవన్నీ కనిపించేవి తెలుసు కదా మరి మన ఎక్కడికి వెళ్ళినా ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి మంచి ఫ్లోరల్ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్నాను ఇది నేను చూస్ చేసి వేసుకున్నాను యాక్చువల్లీ వేరేది వేసుకుందాం అని కూడా ఇదైతే నాకు ఒక పిక్చర్ అనిపించింది ఆ బిగ్ బెండ్ దగ్గర అక్కడ ఈ కలర్ ఫ్రాక్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఫొటోస్కి అని వేసుకున్నాను బాగా చలిగా ఉంటుంది దాని మీద ఒక జాకెట్ కూడా వేసుకున్నాను నిజంగానే పిక్స్ అయితే సూపర్ వచ్చాయి ఆ కలర్కి ఆ ప్లేస్కి బ్యూటిఫుల్ అనమాట నాకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మీ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇక్కడంతా మంచిగా వార్డ్రోబ్ స్పేస్ ఉంది ఇంకా తర్వాత క్విక్గా మనం ఫ్రెష్ అయిపోదాము ఫ్రెష్ అయిపోయి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వెళ్దాము అక్కడ నేనేం షూట్ చేయలేదు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఏంటంటే నైట్ బాగుంటుంది అనమాట లైట్స్ అనేవి క్రిస్మస్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది సో జస్ట్ క్విక్గా అక్కడికి వెళ్దాం కదా అని అనుకొని ఇంకా రెడీ అవుతూ ఉన్నాము డ్రెస్ చేంజ్ ఈ డ్రెస్ చెప్పాను కదా ఇది బాగుంది కానీ నాకు ఈ మధ్య కొంచెం అలా రఫ్ రఫ్ యాక్చువల్లీ కాదు బట్ స్టిల్ కొంచెం అలా అనిపించినా కూడా నాకు ఎందుకో కొంచెం బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట బాగా సాఫ్ట్గా ఉంటేనే పడుతుంది ఇంక అందుకని డ్రెస్ కూడా క్విక్గా చేంజ్ చేసేసుకొని మంచిగా ముడేసేసుకొని అక్కడ కూడా మళ్ళీ నడవాలి ఇక్కడ చాలా బిగ్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే మాకు అంత టైం లేదనమాట ఏది విజిట్ చేయడానికి ఆ రోడ్లో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళినా చాలా అని అనిపించింది ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నారు కదా ఇషికా పాపం నడవలేదు మెష్వి ఏమో మెష్వి ప్రాంలో కూర్చుంటుంది ఓకే బట్ స్టిల్ వాళ్ళకి బోర్ కొడుతుందేమో అని అనిపించింది అనిపించినా కూడా మనం నేను ఒక్కటే చెప్తాను ఇప్పుడు మాధవ్కి పిల్లలు ఉన్నారు అనేది మనకి ఎప్పుడు రీజన్ కాకూడదు లైఫ్లో ఏ స్టేజ్లో అన్నా మనం ఏది చేయాలనిపించినా అది ఒక రీజన్ అయితే కాకూడదు ఇంకో డిస్కషన్ కూడా నడుస్తుంది మధ్య ఇంట్లో అదేంటో మీరు త్వరలో చూస్తారు సో అప్పుడు కూడా నేను అదే చెప్పాను మనం మామూలుగా మన ఇద్దరే ఉంటే ఎలా ఏం చేస్తామో అవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడు కూడా చేయాలి వాళ్ళు కూడా అవి ఎక్స్పీరియన్స్ చేయాలి కొంచెం కష్టం అవుతుంది ముందుకన్నా ఇది కొంచెం కష్టం అవుతుంది బట్ తప్పదు అది మనం చెయ్యాలి అని చెప్తాను నేనైతే కొంచెం మాధవ్కి ఆ పుషిచ్చి నాకు నాకు అది ఉంటుంది మైండ్లో బాడీలో ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి మాదోకి కొంచెం పుషిస్తాను తను కూడా వచ్చేస్తాడనమాట అండ్ ఇది ఇదంతా నేను ఊరికే అలా స్టేటస్ ఇదే పెట్టుకుందాం కదా అన్నట్టు అలా తీసుకున్నాను సో వ్లాగ్కి అవే పెడతానను సో సారీ పోర్ట్రేట్ మోడ్లో ఉంది కదా అండ్ యా ఇది లండన్ నైట్ లైఫ్ కూడా ఇప్పుడు కొందరు ఇంకా నైట్ ఇది డిన్నర్ టైము పిల్లలైతే మెగ్డీలో ఏదో తినేశారు వాళ్ళకి ఇంకా అసలు ఆకలేదంట ఇంకా మేము బయట రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్నాము అది చాలా దూరం ఉన్నాయి ఈ ట్యూబ్స్ పట్టుకుని వెళ్ళేలోపు లోపు బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక ఇంటికి వచ్చే దారిలోనే ఏదో ఒక చిన్న ఇండియన్ రెస్టారెంట్ చిన్న రెస్టారెంట్ లాగా ఉన్నింది అందులో ఇంకా టేక్అవే తీసుకొని వచ్చాం అనమాట కొంచెం వెజ్ పల్లవు ఇంకేదో ఓకే ఓకే ఎలా ఉండంది చికెన్ కూడా అనుకుంటాను సో అలా అయింది ఫస్ట్ డే ఇన్ లండన్ యాక్చువల్లీ మేము వెకేషన్ మంచిగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం ఆ వన్ వీక్ వన్ వీక్ నేను మా దొక్కలు లీవ్ పెట్టేశాము రిలాక్స్గా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ మాదైతే హడావుడి హడావుడి అయిపోయింది చూసారు కదా రెండు రోజులు అక్కడికి వెళ్ళడం అక్కడ తిరగడం బాగా తర్వాత వెంటనే రావడం నిద్ర లేకుండా నెక్స్ట్ రోజు మళ్ళీ పొద్దున్న లండన్కి రావడం అండ్ ఇంకోటి ఏంటంటే రాగానే చెక్ ఇన్ టూ ఓ క్లాక్ అన్నాను కదా సో మేము తీసుకొచ్చిన లగేజ్ అంతా ఒక మూడు బ్యాగ్లు అనుకుంటాను అంటే పిల్లలకి కొన్ని స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాంతోపాటు ప్రాము ఇవన్నీ పట్టుకొని తిరిగామనమాట ఇందాక మీరు చూసిన అలా ఏంటది ఆ రివర్ దగ్గర కానీ లేకపోతే లండన్ అయ్యి దగ్గర కానీ ఇవన్నీ పట్టుకొని తిరిగాము అండ్ మధ్యలో తెలుసా మాట్లాడుతూ ఫోటోలు తీసుకుంటూ నా లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపాను లండన్ అయి దగ్గరికి వెళ్ళిపోయి మాధవ్ ఇషిక లండన్ అయి పైకి ఎక్కారని చెప్పాను కదా ఆ క్యూలో నుంచి ఉన్నప్పుడు మాధవ్ డౌట్ వచ్చింది అవును మనం తెచ్చిన ట్రాలీ అక్కడ అని ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది లాస్ట్ టైం అక్కడ ఫోటో దిగినప్పుడు నేను వదిలాను ఆ తర్వాత గుర్తులేదు అని తర్వాత మళ్ళీ తను క్యూ నుంచి వెనక్కి వచ్చాడు అనుకోండి మళ్ళీ అది టైం పడుతుంది అండ్ లక్కీలే ఆ రోజు ఎక్కువ మంది కూడా లేరు సో నేను ఇంకా మళ్ళీ మెషిన్ పట్టుకొని అక్కడ కొంచెం మెట్లు అవన్నీ కూడా ఎక్కాలన్నమాట ప్రామ్ పట్టుకొని అవన్నీ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే లేదు మళ్ళీ కొంచెం ముందరికెళ్ళి ఇంకొండదేమో అనుకొని నేనైతే ఆ కొంచెం టైంలో ఓకే మనం మళ్ళీ ఇంకొక రోజు సర్వైవ్ అవ్వాలి కదా ఈవినింగ్ నెక్స్ట్ రోజు ఎక్కడ బట్టలు కొనుక్కోవాలి అని కూడా ఆలోచించేసుకున్నాను బికాజ్ మేమైతే ఎన్నిసార్లు ఇలా బట్టలు అవి లూజ్ అయ్యాము తెలుసా అంటే నేను మాదో ఆటోలోనో క్యాబ్లోనో ఎక్కడం వెనక పెట్టడం షాప్ చేసి మర్చిపోయి వచ్చడం ఒకసారి నాకు ఇంకా బాగా గుర్తుంది చాలా పెళ్ళైన కొత్తలోనూ ఎప్పుడూ అనుకుంటాను దీవాళికి మొత్తం బట్టలు కొనుక్కొని అన్నీ చాలా షాపింగ్ చేశాము నీరుజులో నేను ఒక శారీ తీసుకున్నాను ఒక పెద్ద సల్వార్ సూటు కొంచెం కాస్ట్లీనే ఉంటాయి కదా నీరుజులో అంటే అది తీసుకున్నాను మాధవ్కి మంచి బ్రాండెడ్ అన్ని తీసిచ్చాను అనమాట మాధవ్ బర్త్డే కూడా వస్తుంది సెప్టెంబర్లో అండ్ ఇది అన్నీ కలిపి సో ఏ టు జెడ్ అన్నీ కొనుక్కొని ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోయాము ఆ తర్వాత మళ్ళీ అది చాలా పెద్ద స్టోరీలు అండి చెప్పాలంటే ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి ఎంత ఫైన్ చేసినా దొరకలేదు ఇంక అనుకున్నాం ఓకేలే దివాళీకి డ్రెస్ ఏమో వాళ్ళ కూతు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ కూతురికి సారీ వాళ్ళ ఆవిడికి మాధవ్ షర్టు ప్యాంట్ ఏమో ఆటో డ్రైవర్కి అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాము అలాగే ఒకసారి క్యాంప్ పోయింది ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ వదిలేశాను ఇన్ని వదిలేసిన తర్వాత స్ట్రిక్ట్గా మేము అనుకున్నది ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే తిరిగి ఆ ప్లేస్ నుంచి బయలుదేరినప్పుడు మొత్తం చెక్ చేసుకోవాలి అని ఇప్పుడు మాకు చెక్ లిస్ట్ ఉంటుంది ఈ మధ్య టచ్ వుడ్ చాలా ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందనుకోండి మేము ఏమీ మిస్ చేసుకోకుండా అలా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంటున్నాము అనుకుంటూ ఉన్నాము చాలా ఇయర్స్ అయిపోయింది కదా మళ్ళీ బ్యాక్ టు దోస్ డేస్ లాగా ఈసారి అసలు ట్రాలీయే మార్చిపోయామా అని లక్కీగా కొంచెం ముందుకెళ్తే దొరికింది అనుకోండి సో అలా అయింది ఆ రోజంతా అండ్ ఇదైతే నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రెడ్ అవి తీసుకొచ్చా ముందు రోజు ఈవినింగే ఆలివ్ ఆయిల్ నేను సాల్ట్ అది ఉంటుంది అనుకున్నాను కానీ లేదు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి పాప మాధవ్ సాల్ట్ అవన్నీ తీసుకొచ్చాడు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లైట్గా ఆ రోజు మధ్యాహ్నం ఇంకా మేము ఎక్కడికి అనుకున్నాము ఎందుకంటే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దామని వచ్చింది వచ్చిందే అందుకే కదా మంచి చికెన్ బిర్యానీ తినాలని మాది ఇంట్లో ఎంత వండుకున్నా కూడా మనకు అలవాటు కదా ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు హోటల్స్కి వెళ్ళి తినడం మా హోటల్ రుచి కొంచెం డిఫరెంట్ ఉంటుంది పాపం బాగా అండ్ డైటింగ్ ఇవన్నీ చేస్తూ బాగా దానికోసం క్రేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట సో ఇంకా ఆ రోజు ఫుడ్కే డెడికేట్ చేసేద్దాం అనుకున్నాము వి వి ఆర్ వి ఆర్ ఆల్ రెడీ కదా కానీ వర్షం పడుతుంది అండ్ ఇవాళ ఎలా అయినా హస్బెండ్కి బిర్యానీ ఇప్పించాల్సిందే వాట్ వాట్ డాడీ బ్లాక్ బ్యాగ్ ఏది అక్కడే చూడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేద్దామా చెక్ చెక్ ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసేయాలి కదా సో మళ్ళీ ఈరోజు ఎక్కడైతే తిరుగుతామో అక్కడికి మొత్తం లగేజ్ పట్టుకొని వెళ్ళాలి ఈరోజు ప్లాన్ ఏంటంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము సో టవర్ బ్రిడ్జ్ ఉంది కదా టవర్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ అనుకుంటూ ఉంటారు చాలామంది ఫేమస్ కదా బ్లూ కలర్ లాండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ వినే ఉంటారు సో అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా కొంచెం సేపు ఉండి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాము ఫుడ్ తినడానికి ఫుడ్ తినేసి ఆ తర్వాత ఇంకా ఫోర్ ఓ క్లాక్ అనుకుంటాను బస్సు బ్యాక్ టు బ్రిస్టల్ ఆ తర్వాత మళ్ళీ మాకు త్రీ డేస్ ఉంటుంది ఎక్కడికైనా బయట వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు ముందు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము ఇంటికి సో దట్ మళ్ళీ ఉంటుంది కదా వెంటనే ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టం కదా సో ఇంట్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని సో ఫైనలీ వీఆర్ హియర్ అనమాట టా బ్రిడ్జ్కి వచ్చేసాము ఇక్కడంతా రావడానికైతే ఒకే రీజను ఇషిక అది ఇందాక నేను చెప్పాను సెకండ్ రీజను ఈ వ్లాగిన్ అంటే నేను బిట్స్ గా ఎడిట్ చేయడం వల్ల మర్చిపోయాను ఈ రీజన్ చెప్పానో లేదో ఇషికా సెకండ్ లో ఉన్నప్పుడు ఇది చదువుకునింది అనమాట దీని గురించి టావర్ బ్రిడ్జ్ బిగ్ బెన్ ఇవన్నీ సో దానికి మమ్మీ నాకు అది చూడాలి కదా అని అంటూ ఉన్నింది అదే రీజన్ అయితే కనుక మళ్ళీ కూడా వచ్చి ఉండొచ్చు బికాజ్ ఒక యూరోపియన్ కంట్రీ విజిట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము దానికి ఒక వీసా కావాలి షెంగిన్ వీసా అది అప్లై చేసినప్పుడు దానికి చూపెడదాం అని అనుకున్నాము బట్ ఈసారి మెయిన్గా మాధవకి ట్రీట్ ఇవ్వాలి అనుకున్నాను కదా దానికి తనకు మంచి ఫుడ్ ఇప్పిద్దాం అనుకున్నాను సో అందుకని వచ్చి ఇది కూడా రెండు చూసుకొని వెళ్ళిపోదాంలే అని ఎక్కువ లేదు జస్ట్ వన్ నైట్ స్టే టూ డేస్ స్టే చేసేసి ఇంకెళ్ళాము ఇషిక అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట అది ఎగ్జైటింగ్గా అది చదివినవన్నీ ముందు కనిపిస్తే బాగుంటుంది కదా సో ఆ ఫీలింగ్లో ఉన్నది అండ్ పెప్పా పిక్ చూసి ఈ బ్రిడ్జ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే అప్పుడే అన్న కాల్ చేశాడు అనుకుంటాను ఇక్కడ ఉన్నాము అంటే లియానో వీడియో కాల్లో మాట్లాడుతుంది హే అది పెప్పా వాళ్ళు వెళ్ళే బ్రిడ్జ్ కదా అది లండన్ బ్రిడ్జ్ ఐ నో దాట్ అంటుందంట అన్న అంటున్నాడు దానికి లండన్ బ్రిడ్జ్ కూడా తెలిసిపోయింది అని చెప్పాను పెప్పా పిక్ ఎఫెక్ట్ మనకి తెలియదు కానీ పిల్లలకే మనకన్నా ఎక్కువ తెలుసు కానీ అండ్ మళ్ళీ ట్యూబ్ పట్టుకున్నాము అండ్ కిడ్స్ డ్రెస్లు మళ్ళీ క్యూట్గా అనిపించాయి ఆ రోజు నా క్లాస్లో పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే డైరెక్ట్ మనం వెళ్ళిపోతున్నాము ఫుడ్కి ఇంకా అసలు ఎక్కడ ఆగడం లేదు టూ త్రీ ట్యూబ్స్ పట్టుకుని వెళ్ళాలి గంటన్నర జర్నీ చేసి వెళ్ళాము అండ్ అక్కడ ట్యూబ్ మొత్తం ఖాళీ సో ఫుల్ అటు నుంచి ట్యూబ్ బాగా ఎంజాయ్ చేశారు ఆ గంటన్నర సేపు ట్యూబ్లోనే ఆడేసుకున్నారు మాధవ్కి ఎప్పుడు ఉంటుంది లండన్లో జాబ్ చేస్తే బాగుంటుంది లండన్ సిటీలో లీవ్ చేయాలి అని మాధవ్ చాలా ఉంటుంది కాకపోతే బాగా హెక్టిక్ ఎక్కువ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అండ్ సూపర్ కాస్ట్లీ తెలుసా లండన్ చాలా 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 కాస్ట్లీ రైట్ ఫ్రమ్ ద రెంట్స్ దగ్గర నుంచి కూడా మిగతా అన్నీ కూడా కాస్ట్లీ అండ్ ఫైనలీ వచ్చేసాము మనమైతే ఇండియన్ రెస్టారెంట్కి ఏం పేరు కింగ్స్ దర్బార్ అనుకుంటాను రివ్యూస్ చూసి ర్యాండమ్గా వెళ్ళాము చెప్పాను కదా ముందు రోజు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మెన్యూ చూస్తేనే అదేదో ఇండో బ్రిటిష్ మిక్స్డ్ లాగా అనిపించిందని సో అందుకే ఇక్కడ మెన్యూ చూసిన వెంటనే మాధవ్ ఫేస్ వెలుగు పాతుంది అనమాట అండ్ ఫుడ్ కూడా బాగుంది నాట్ బ్యాడ్ నేను గోబీ మంచూరియన్ చెప్పాను అదైతే సూపర్ ఉండింది అండ్ బిర్యానీ కూడా ఓకే అనమాట ఇంకా చికెన్ స్టార్టర్ కూడా ఏదో చెప్పినట్టు ఉన్నాము చికెన్ స్టార్టర్ అయితే ఇషికాకి బాగా నచ్చేసింది ఓవరాల్గా ఇక్కడ ఇలా దొరికితే చాలు అనిపిస్తుంది మంచి ఫుడ్ సో సాటిస్ఫై అయ్యాడనమాట నా ట్రీట్ నచ్చింది అండ్ ఏ ఏరియాలో అయితే వెళ్ళామో అక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు సో అందుకని అక్కడ మనకి ఇండియన్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి సో వెళ్తూ వెళ్తూ లైట్గా ఇండియన్ వెజిటేబుల్స్ షాపింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాం అనమాట దాంతో మంచిగా వండుకున్నావు ఏం వండుకున్నావు ఏంటి అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో లో చూస్తారు సో అంతే ఇవాళ్ళకి అయితే ఐ హోప్ ఎంజాయ్ అండ్ సీ ఆల్ వెరీ సూ